పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ ధరలను తగ్గించాలి తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి నశించాలి పేద ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి తగ్గించాలి పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ కమిటీ పిలుపుల మేరకు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అన్ని గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడంలో భాగంగా ఈరోజు గుర్తూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మిత్రులారా ఒక 9 సంవత్సరాల కింద ఉన్నటువంటి ధరలు ఈరోజు లేవు వందల రెట్లల్లా ఈరోజు ధరలను పెంచి పేద ప్రజల గట్టి విడిచేలా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఒకరోజు 400కు వచ్చేటువంటి గ్యాస్ ఈరోజు 1000-1200 రూపాయలు నడుస్తూ ఉంది 60-70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఈరోజు 100-120 రూపాయలకు పెంచినటువంటి దుర్మార్గమైన స్థితి ఉంది ఏ వస్తువు కొనాలనుకున్న రోజు కాబట్టి వెంటనే ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తాం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర ధరలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి నశించాలి పేద ప్రజల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి తగ్గించాలి పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి తగ్గించాలి పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 సంవత్సరాల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ కమిటీ పిలుపుల మేరకు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా అన్ని గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడంలో భాగంగా ఈరోజు గుర్తూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మిత్రులారా ఒక 9 సంవత్సరాల కింద ఉన్నటువంటి ధరలు ఈరోజు లేవు వందల రెట్లల్లా ఈరోజు ధరలను పెంచి పేద ప్రజల గట్టి విడిచేలా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి ఒకరోజు 400కు వచ్చేటువంటి గ్యాస్ ఈరోజు 1000-1200 రూపాయలు నడుస్తూ ఉంది 60-70 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను ఈరోజు 100-120 రూపాయలకు పెంచినటువంటి దుర్మార్గమైన స్థితి ఉంది
ఏ వస్తువు కొనాలనుకున్నా కాబట్టి వెంటనే ఇచ్చినటువంటి నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తాం. ఓకేనా? సిపిఎం